పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం 32 మందికి 11,54,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఇంత కష్టకాలంలో సైతం ప్రభుత్వ వ్యవస్థను ఎక్కడ ఆటంకం లేకుండా సీఎం రిలీఫ్ చెక్కులు అందించి పేదలను ఆదుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. రిలీజ్ చేయడం జరిగింది. వివిధ మరి పేషెంట్కి సంబంధించి వాళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వక కానీ ఇతరత్ర డాక్టర్లు ఆరోగ్యశ్రీలో చేయకపోయినా వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే ఇవాళ 32 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా ఇంత కష్టకాలంలో అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవస్థ కూడా ఎక్కడ ఏ రకమైన ఆటంకం రాకుండా ఆకుండా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ప్రజలకు సహకారం చేస్తారన్నది మనందరూ కూడా గమనించాలి. మరి ఎంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను తీర్చాలి, వాళ్ళు ఏమి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద మనసుతోటి మరి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కులు పంపించబడినాయి ఆదుకోమని చెప్పారో దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ఎంత కరోనాతో పోరాడుతున్నాం, మరి అందరూ కూడా దగ్గర దగ్గర 45 రోజుల నుంచి మనం మనకు అప్పటివరకు ఏమిటో తెలియదు. మరి వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఇళ్లకు పరిమితం అయిపోయాం.